Hello everybody, welcome back to my channel Lakshmi Gari Ammai. I hope everyone is doing good and staying safe at your homes. So, ఈ రోజు ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నైల్ ఇవన్నీ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది కదా సంథింగ్ ఇంట్రెస్టింగ్ అని చెప్పేసి ఎస్ ఫెరీ రైడ్కి వెళ్ళుండే నేను ఒక 1 month బ్యాక్. ఈ వీడియోలో మీకు నేను ఆ ట్రిప్ చూపించాలనుకుంటున్నా. నాకు బాగా నచ్చింది. కాకపోతే యా ఇక్కడ నేను ఇంట్రడక్షన్ ఇస్తున్నా. కాకపోతే అక్కడ విండ్ వల్ల మీకు అస్సలు చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ ఉండే, అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ రైడ్లో నాకు నచ్చని పార్ట్ ఏంటంటే సీ మధ్యలోకి వెళ్ళలేదు మనం. ఆ ఏమంటారు ఆ బ్యాంక్ ఆఫ్ ది సీ అక్కడ ఆ చివర్లోనే తిప్పుతుండే, అదొక్కటి తప్ప మిగతా అంతా బాగుంది. అండ్ మనము ఈ రైడ్కి మనము కార్స్ కూడా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ కింద ఫ్లోర్లో మనం కార్ పార్క్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ ట్రిప్లో మేము జీలాంగ్లో ఎక్కి సొరంటోలో దిగినాం అన్నమాట. యాక్చువల్గా సొరంటో మేము ఎక్కువ చూసిన ఏరియా. సొరంటోలో ఎక్కి జీలాంగ్లో దిగుంటే జీలాంగ్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉండేది. సో మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మీరు ఏ ఏరియా ఎక్కువ చూడలేదో అక్కడ దిగేలాగా ప్లాన్ చేసుకోండి. సో దాట్ బాగుంటుంది ట్రిప్. మనము ఇక్కడ కింద ఫ్లోర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా అంతా పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ పార్కింగ్ చేసేసి మీకు స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్తో మనం పైకి వెళ్ళగానే ఫస్ట్ ఫ్లోర్లో మనకి క్యాఫిటేరియా ఉంటుంది. అండ్ దీనిపైన మొత్తం ఓపెన్ స్పేస్ అన్నమాట. ఇక్కడ నుంచి కూడా మనం అంటే తీసుకొని స్నాక్స్ ఏమైనా ఇక్కడ కూర్చొని కూడా చూడొచ్చు. కాకపోతే అవుట్డోర్లో ఎంజాయ్ చేయాలనుకుంటే బయట నుంచి చూడొచ్చు. ఇది కాదంటే పైకి ఎక్కిన ఇంకా పైన ఇంకొక ఫ్లోర్ ఉంది, దానికి అక్కడ ఎక్కితే జస్ట్ ఇట్లా సిట్టింగ్ ఏరియా అంటే ఇట్లా బెంచెస్ లాగా అరేంజ్ చేసి ఉంటుంది అన్నమాట. అక్కడ వ్యూ బాగుంటుంది. నేను మీకు స్టార్టింగ్లో చెప్పేది దీని గురించే అన్నమాట. ఇక్కడ నుంచి బాగా ఎంజాయ్ చేయొచ్చు, అంటే కింద క్లోజ్డ్ ఉంది కదా, సో అట్లా ఓపెన్లో ఉండాలంటే ఉండొచ్చు. అంటే మేము వెళ్ళింది మంచి టెంపరేచర్స్లోనే, లైక్ 18 or 17 అట్లా ఉంది. ఇంకా వింటర్ అయితే ఆబ్వియస్లీ మనం పైన ఎట్లయినా ఉండలేము, అప్పుడు కింద ఉండాల్సిందే. ఎవరైనా కొత్తగా వెళ్ళాలనుకునే వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే మంచి సన్నీ డే చూసుకొని వెళ్తే ట్రిప్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు.
ఇక్కడ ఏంటంటే చాలామందికి వాళ్ళ ఓన్ బోట్స్ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్, అంటే అందరికని కాదు, ఒక 80% అనుకోవచ్చు, 70-80%. సో వాళ్ళకి బోటింగ్ ఒక హాబీ అన్నమాట. ఎవ్రీ వీకెండ్ హ్యాపీగా బోటింగ్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఈ బోట్ని చూడగానే ఎందుకో ఇది షేర్ చేసుకోవాలనిపించింది. ఇప్పుడు మీకు ఈ ఎగ్జాక్ట్ లొకేషన్ చూస్తే ఒకటి గుర్తొచ్చిందా, నేను స్టార్టింగ్లో నాకు నచ్చని పాయింట్ ఏంటంటే సీ మధ్యలోకి వెళ్ళలేదు, ఆ ఒడ్డునే తిప్పుతుండే అని చెప్పేసి. ఇప్పుడు చూడండి సేమ్ ఇగో ఇట్లానే ఉండే రైడ్ అంతా, పక్కనన్నీ ఇళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. సో ఇది ఒకటే అన్నమాట నచ్చింది, మిగతాదంతా ఫైన్. అండ్ వీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద ట్రిప్. అండ్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు లక్ష్మి గారి అమ్మాయి. అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. థ్యాంక్ యూ.